హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. ఈరోజు మనం సొరకాయతో కమ్మటి కర్రీ ప్రిపేర్ చేయబోతున్నామండి. దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు అలాగే ఆవాలు ఇలా 3 కలిపి 1 స్పూన్ తీసుకోవాలి. స్పూన్ తీసుకొని వేసుకోండి, ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయ 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు మగ్గిపోయాయి. నెక్స్ట్ ఇందులో మనం ఇలా సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొన్ని ఊర్లో సొరకాయ అంటారు, కొన్ని ఊర్లో ఆనపకాయ అని కూడా అంటారు. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గాలి ముక్కలన్నీ. ఇలా కలుపుకుంటూ ఇలా వేయించుకోండి. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయవలసిన లేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతుండగా నెక్స్ట్ మనం పాలు మరగబెట్టాలి కర్రీలోకి. ఇది కర్రీ సొరకాయ పాలు కర్రీ కదండి, పాలు ఇలా సపరేట్గా మరగపెట్టి వేసుకోవాలి. నాకు ఆ కర్రీకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పాలు అయితే పడ్డాయి. 2 గ్లాసులు వేసుకున్నాను నేను పాలు. పాలు మరిగిపోయాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో చూద్దాం. అనగే ముక్కలు కొంచెం మగ్గాయి కదండి, ఇవి మగ్గిన తర్వాత ఇలా స్మాషర్తో కొంచెంగా మెదుపుకోవాలి. మరీ ముద్దలా మెదుపుకోకూడదు, అలాగని అలా ముక్క ముక్కలుగా ఉండకూడదు, కొంచెం స్మాష్ అవ్వాలి. ఇలా పప్పు గుత్తి సహాయంతో కానీ ఇలా స్మాషర్తో కానీ కొంచెం మెత్తగా మెదుపుకోండి. మరీ ముక్క ముక్కలు ఉన్నా తినడానికి బాగదు, అలాగే ముద్ద అయిపోయినా సరే తినడానికి బాగదు. చూస్తున్నారు కదా, ఇలా సగంగా ఉండాలి. కొంచెం ముక్కగా తగలాలి, కొంచెం ముద్దగా ఉండాలి, కర్రీలా ఉంటుంది అలా అయితే. నెక్స్ట్ మనం ఆల్రెడీ మరగబెట్టి పెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇది 1-5 మినిట్స్ అలా వదిలేస్తే కుక్ అవుతుంది కదండి, బాగా పాలు అయ్యి ఆ ముక్కలకి బాగా ఎగురుతాయి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మనం ఇందులో ఇంకే విధంగా కారం కానీ ఇంకేమీ యాడ్ చేసుకోమండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. నేను చూసినట్టయితే నేను సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే ముక్క గట్టిపడిపోతుంది ముందుగానే సాల్ట్ వేసేస్తే. అందుకే కర్రీ అంతా అయిపోయాక నేను యాడ్ చేశాను.